సాధారణంగా దేవుడికి పూజించిన పువ్వులను కానీ ఆకులను కానీ దేవుడికి పూజించిన ఏదైనా సామాగ్రిని కానీ ఒక భక్తుడికి ఇస్తే మనం దాన్ని జాగ్రత్తగా తీసుకుని మనం దాన్ని వాడుకోవడం చేస్తుంటాం. అయితే నిజానికి దేవుడి గుడిలో నుంచి మనకి పువ్వులు వచ్చినట్టయితే చక్కగా ఆడవాళ్ళు పువ్వులను తలలో పెట్టుకుంటారు, లేదంటే ఇంకేదైనా కొద్దిగా పవిత్రమైన చోట పెట్టుకుంటూ ఉంటారు. చాలా చోట్ల ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడిలో మనకు వెళ్ళిపోతున్న సమయంలో తులసిమాలను ఇస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి వేసిన తులసిమాలను మనకు తిరిగి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు, అంటే మనం దాన్ని వాడుకోవాలి అని. అయితే తులసిమాలకి అలాగే బిల్వదళాలకి కొద్దిగా వేరే ఒక నియమాలు ఉంటాయి. నియమాలంటే అవేమీ కఠినమైనవి కావు, మళ్ళీ తిరిగి వాడుకునే పద్ధతిలోనే ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎప్పుడైనా సరే మనకి తులసిమాల కానీ బిల్వదళాలు కానీ దేవుడి పూజ దగ్గర నుంచి మన చేతికి వస్తే వాటిని ఏ రకంగా వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిది, యథావిధిగా మనం ఆ తులసి ఆకులను అంటే మూడు ఆకులు కలిపిన దళాన్ని కానీ ఆకులను కానీ రోజు చక్కగా నీటిలో స్నానం చేసిన తర్వాత నీటిలో వేసుకుని తాగటం వల్ల మనం ఆ ప్రసాదాన్ని నేరుగా స్వీకరించినట్టే. అలా అయినా చేయొచ్చు, లేదు అంటే కొంతమంది తులసి ఆకుల్ని తీసుకుంటూ ఉంటారు కూడా, అలా అయినా చేయొచ్చు. ఇవన్నీ కాదండి, ఇంకేదైనా వేరే ప్రక్రియ కానీ ప్రత్యామ్నాయం కానీ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. అదేంటి అంటే బిల్వదళం అలాగే తులసిమాల ఈ రెండిటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే శుభ్రంగా మనం కొద్దిగా పసుపు వేసిన నీటిలో కడిగి వేసి లేదా ఆ నీటిని తులసిమాల మీద చిలకరించి తిరిగి మళ్ళీ మన ఇంట్లో ఉన్న దేవుడికి అలంకరించవచ్చు. ఇది చాలా మందికి తెలియని విషయం. మీరు ఎక్కడైనా పండితుల్ని అడిగినా కూడా వాళ్ళు ఈ విషయాన్ని నివృత్తి చేస్తూ ఉంటారు. ఎలా అంటే మనం తులసి మాలను కానీ బిల్వదళాన్ని కానీ దేవుడి గుడి నుంచి కానీ దేవుడి యొక్క అంశ నుంచి కానీ వచ్చినప్పుడు మనం దాన్ని శుభ్రంగా కొద్దిగా పసుపు వేసిన నీళ్ళతో చిలకరించి దాన్ని మళ్ళీ తిరిగి మన ఇంటి దేవుడికి వాడుకోవచ్చు లేదా మనం స్వీకరించవచ్చు. ముఖ్యంగా తులసిమాల మనకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అంటే చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మరి ఏ ఇతర గుడికి వెళ్ళినప్పటికీ కూడా కొద్దిగా మన చేతిలో తులసిమాల పెట్టడం, తులసి ఆకుల్ని పెట్టడం చేస్తుంటారు. అయితే వాటిని మనం నీళ్ళల్లో కలుపుకుని తులసి తీర్థం తీసుకోవచ్చు, లేదు మళ్ళీ తిరిగి మళ్ళా మనం కడుక్కొని శుభ్రంగా తులసి మాలను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు అంటే మన ఇంట్లో ఉన్న ఫోటో ముందు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి పాపం జరగదు కదా, ఇది చాలా శుభ పరిణామం అని తెలుస్తోంది. మరి ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.